हाय अंडी, ई वीडियो लो नेनु मीकु गंगा नदी नाइट व्यू एला उंटुंदो गंगा हारति योक्क ना एक्सपीरियंस शेर चेसुकोबोतुन्नानु। हिंदू धर्मं प्रकारं गंगा नदी चाला पवित्रमैनदिगा भाविस्तुंटारु। ఒక్కసారి గంగానది స్నానం చేస్తే జన్మ జన్మాల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగాజలం మింగితే స్వర్గ ప్రాప్తి నిశ్చయమని నమ్మకం। చనిపోయిన తమ కుటుంబీకుల అస్థికల్ని గంగలోని నిమజ్జనం చేయడానికి ఎక్కడ ఎక్కడ నుంచో వస్తుంటారు। ఇక్కడ వచ్చిన వారు గంగాజలాన్ని తమ ఇంటికి తప్పక తీసుకొని వెళ్తుంటారు। అంతట ప్రాముఖ్యత ఉన్న ఇలాంటి ఒక చోట గంగా హారతిని వీక్షించడం చాలా చాలా గొప్ప అనుభూతిగా నేను భావిస్తున్నాను। మీరు వీడియో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మేమైతే గంగా హారతికి చూడడానికి స్టార్ట్ అయ్యాము। సో టైం వచ్చేసి ఇది ఈవినింగ్ 6 PM కండి। వింటర్లో ఈ గంగా హారతి అనేది 6:30కి స్టార్ట్ అవుతుందండి। సో ఇది హాఫ్ అన్ అవర్ ఉంటుంది, సో 6:30 to 7 PM వరకు ఉంటుంది। అండ్ ఇదొచ్చేసి దశాశ్వమేధ ఘాట్ అండి, ఇది చాలా ఫేమస్ ఘాట్ గంగా హారతికి। సో అక్కడ జరుగుతుంది, సో మేము అక్కడికే వెళ్తున్నాం। అండ్ ఈ హారతి వచ్చేసి మనం బోట్లో కూడా చూడొచ్చు అండ్ ఆ ఘాట్ దగ్గర కూడా చూడొచ్చు, బట్ దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఇంకా చాలా రష్ ఉంటుందండి। అండ్ ఒకవేళ మీరు అక్కడ చూడాలనుకుంటే చాలా తొందరగా, అంటే ఈవినింగ్స్ 4 అలా ఉండాలంట। సో మేమైతే ప్రెజెంట్ ఇప్పుడు బోట్లో చూస్తున్నాం, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి। సో బోట్లో వాళ్ళు మనకి తీసుకెళ్తారు అండ్ దీనికైతే మనకి వాళ్ళు పర్ హెడ్ 100 ఛార్జ్ చేస్తారండి। మనల్ని ఎక్కడైతే పిక్ చేసుకుంటారో సో అక్కడే డ్రాప్ చేస్తారు। సో మీరు బోట్లో కనుక చూడాలనుకుంటే మీరు ఆ టైంకి అక్కడ ఏ ఘాట్కి వచ్చినా సరే బోట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి, వాళ్ళే గంగా హారతికి అడుగుతూ ఉంటారు। సో మీరు టెన్షన్ అవ్వాల్సిన పని లేదు, సో ఆ టైంకి మీకు దొరుకుతాయి। సో దీనికైతే పర్ హెడ్ 100 రూపీస్ అండి, షేరింగ్లో నేను చెప్తున్నాను। సో ఇండివిజువల్గా అంటే నేను చెప్పినట్టు, సో అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, బట్ షేరింగ్లో అయితే పర్ హెడ్ 100 తీసుకుంటారు। సో చూసారు కదండి గంగానది ఎంత, ఆ ఘాట్స్ కానీ ఆ లైటింగ్తో ఎంత బాగున్నాయో। సో ఇది నైట్ వ్యూ అన్నమాట, సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట। సో నేను ప్రీవియస్ ఫస్ట్ వీడియోలో పోస్ట్ చేసింది ఎర్లీ మార్నింగ్, అయితే ఇది నైట్ వ్యూ అండి, చూస్తున్నారు కదా సో ఎంత వేరియేషన్. వారణాసి వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గంగా హారతి అనేది స్కిప్ చేయవద్దండి, చాలా 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 బాగుంటుంది। మీరు నిజంగా ఆ లైవ్లో హారతి అనేది చూస్తుంటే ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ అండి। సో తప్పకుండా వీక్షించండి, ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు। సో చూస్తున్నారు కదండి, సో ఆ బోట్ అనేది ఇలా తీసుకువెళ్తూ ఉంటారన్నమాట, మీరు చూస్తున్నారు అక్కడ ఎన్ని బోట్స్ ఉన్నాయి, ఎన్ని వందల బోట్స్ ఉన్నాయి। ఇక్కడ ఒకటి చెప్పాలండి, వీళ్ళు ఎంత స్కిల్డ్ పర్సన్స్ అంటే మనకి భయం వేస్తూ ఉంటుంది అన్నమాట। ఈ బోట్ అటు ఇటు అవుతుంటే ఎలా, అసలు మనకి నార్మల్గా వెహికల్ పార్క్ చేయడానికి మనం ఎంత ఇప్పుడు ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటామో, బట్ వీళ్ళు వాళ్ళ చేతిలో ఏదీ లేకుండానే సో ఎలా మేనేజ్ చేస్తారంటే ఇంకా అడగండి। సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, సో వాళ్ళెంత స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్సో నేను చెప్తున్నాను। సో ఇలా వాళ్ళు ఇలా పార్క్ చేస్తారు బోట్స్ అన్నీ కూడా, సో బోట్ మీద నుంచి మనం గంగా హారతి అనేది ఇలా చూస్తూ ఉంటామన్నమాట, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్। సో చూస్తున్నారు కదా, సో ముందు వచ్చిన బోట్స్ అన్నీ ముందుంటాయి, సో ఇలా అన్నమాట। ఇదంతా కూడా దశాశ్వమేధ ఘాట్ అండి। చూస్తున్నారు కదండి అక్కడ పండితులందరూ గంగమ్మ తల్లికి ఎలా హారతి ఇస్తున్నారు, సో ఇక్కడ చూస్తున్న పండితులందరూ కూడా వేదాలు ఉపనిషత్తులు నేర్చుకున్న పండితులు మాత్రమే ఈ హారతి ప్రదర్శనలో పాల్గొంటారంటండి। చూస్తున్నారు కదా వాళ్ళ వస్త్రధారణ అది కూడా, ఇక్కడ రోజు ఈ హారతి అనేది గంగమ్మ తల్లికి కృతజ్ఞత భావం తెలియజేస్తూ
గంగా హారతిని గంగమ్మ తల్లికు ఇక్కడ వారు ఆరాధిస్తూ ఈ ఆరతన అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రతి యాత్రికుడు చూడవలసిన ఒక గొప్ప దృశ్యం. ఇక్కడ తమరుకం, శంఖం, లయబద్ధమైన కీర్తనలతో ఇలా హారతిస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదండి, ఇలా హారతి అయిన తర్వాత సో బోట్స్ అన్నీ రిటర్న్ అవుతున్నాయండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే గంగానది ఎంత ప్రకాశవంతంగా ఆ వెలుగులతో అద్భుతమైన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి, మాటల్లో కూడా నేను చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదండి వీడియోలో, యాక్చువల్లీ మేము వెళ్తున్న బోట్కి ఈ బోట్ ఎదురైంది. సో మీరు చూస్తున్నట్టయితే ఆ బలూన్ డెకరేషన్ అది కూడా. సో మేబీ అక్కడ ఆ బేబీది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అనుకుంటామండి. సో మీరు చూస్తున్నట్టయితే ఆ బోట్ అంతా కూడా చక్కగా ఆ బలూన్ డెకరేషన్తో జస్ట్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ అలా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ఉన్నారు. సో ఇంత పవిత్రమైన గంగా నది మీద ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇంకా ఊహించుకోవచ్చు. అండ్ అలాంటి బోట్స్ కూడా చాలా ఉంటాయండి ఇక్కడ. అండ్ మీరు గంగా నది యొక్క నిజమైన అందాలు చూడాలనుకుంటే నా సజెషన్ అయితే మీరు తప్పకుండా హ్యాండ్ బోట్ ట్రై చేయండి. సో హ్యాండ్ బోట్ అనేది స్లోగా వెళ్ళడం, నెక్స్ట్ వాళ్ళు మనకి ప్రతిదీ చెప్తుంటారండి. సో అదైతే ఇంజన్ బోట్లో మీకు ఆ ఫీల్ రాదు. సో తప్పకుండా హ్యాండ్ బోట్ అనేది నా సజెషన్, నా పర్సనల్ సజెషన్ అయితే. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ స్లోగా వెళ్ళడం వల్ల మీరు ప్రతిదీ చూడొచ్చు. సో తప్పకుండా కాశీలో మాత్రం హ్యాండ్ బోట్ని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి, సో ఇదొచ్చేసి గేట్ నెంబర్ 1 అండి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. సో ఈ గేట్ నెంబర్ 1 అనేది విశ్వనాథ్ గలీ, లహోరీ తోలా లేదా భవానీ గలీ అని కూడా అంటారు. సో విశ్వనాథ్ గలీ పేరుతో బాగా ఫేమస్ అది. సో ఈ గేట్ దగ్గరకు మనం వెళ్తున్నామండి. అండ్ దీని పక్కనే వచ్చేసి మీరు చూస్తున్నట్టయితే వీడియోలో హరీష్ చంద్ర ఘాట్ అండి, అది చూస్తున్నారు కదా. సో అది హరీష్ చంద్ర ఘాట్ అన్నమాట. సో నా ముందు వీడియో మీరు చూసినట్టయితే నేను అనుకోకుండా స్పర్శ దర్శనం అయిందని చెప్పాను కదండి. సో గంగా హారతి తర్వాత మేము ఈ విశ్వనాథ్ గలీ త్రూ, అంటే ఇక్కడ గేట్ నెంబర్ 1 దగ్గర దిగి సో విశ్వనాథ్ గలీ త్రూ వెళ్ళామన్నమాట. సో అనుకోకుండా ఆ టైమింగ్స్కి మాకు స్పర్శ దర్శనం కలిగిందండి. సో మాకు టికెట్స్ లేకపోయినా సరే సో నార్మల్గా ఆ టైంకి చెప్పాను కదండి. సో ఎవరైతే టికెట్స్ తీసుకొని వెళ్తారో వాళ్ళది అయిపోయిన తర్వాత సో నార్మల్ పీపుల్ని కూడా లోపలికి పంపిస్తారు స్పర్శ దర్శనంకి. సో అనుకోకుండా మాకు అది ఆ రోజు జరిగింది. సో అది ఈ గేట్ నుంచే అన్నమాట. సో అందుకే మీకు ఈ గేట్ అనేది చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఘాట్స్ అన్నమాట. యాక్చువల్లీ బోట్ వచ్చేసి ఎవరెవరిని ఎక్కడ డ్రాప్ చేయాలో సో వాళ్ళని అక్కడ డ్రాప్ చేస్తుంది. సో యాక్చువల్లీ మేము టెంపుల్కి వెళ్ళొచ్చా ఈ వే నుంచి అని అడిగితే సో వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మేము ఇక్కడే మేము దిగామండి. సో మమ్మల్ని గేట్ నెంబర్ 1 దగ్గర దించేశారు. సో దాని పక్కనే విశ్వనాథ్ గలీ ఉంటుందండి. సో కంప్లీట్ గలీ అన్నమాట. మనం ఈ కంప్లీట్ ఈ గలీల్లో వెళ్తూ ఇంకా అలా నడుస్తూ ఉంటే సో మనకి టెంపుల్ వే అనేది వస్తుంటుంది. సో మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదండి. ఎక్కడికక్కడే లైక్ సెక్యూరిటీ కానీ పోలీస్ సెక్యూరిటీ కానీ మొత్తం ఉంది. సో వాళ్ళు మనకి ఎక్కడికక్కడ గైడ్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదండి కారిడర్. సో ఇది 2020లోని ఈ రినోవేషన్ అంతా కూడా జరిగిందండి. సో చూస్తున్నారు కదండి, సో ఇలా మనం గేట్ నెంబర్ 1కి రీచ్ అయిపోయాం. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా,
ఈ వీడియోలో మొత్తం అంతా నైట్ వ్యూ అండి. సో గంగా నది నైట్ వ్యూ ఎలా ఉంటుందా అనేది, సో ఎర్లియర్ వీడియో చూసినట్టయితే మొత్తం అంతా కూడా అది వింటర్లో ఫాగ్ కానీ, నెక్స్ట్ అందులో ఆ వీడియోస్లో ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుంది అన్నది మీరు చూడొచ్చు నా ప్రీవియస్ వీడియోలో. సో ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా నైట్ టైం గంగా నది యొక్క లుక్ అండి ఇది. సో గాడ్స్ ఐ కూడా చూసినట్టయితే ఎంత అసలు చూస్తుంటే ఇంకా మాటలు చెప్పలేమో హ్యాపీనెస్ అనేది. సో ఇవన్నీ కూడా గాడ్స్ అండి. సో నైట్ టైం, సో ఇదే అండి గంగా హారతి అండ్ గంగా నది నైట్ వ్యూ. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.